ప్రత్యేక వాదనలు వేర్పాటు వాదాలు అక్కడక్కడ దేశంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉంటాయి. కాకపోతే ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం, ఆయా ప్రాంతాల వెనుకబాటుతనం, ఆయా ప్రాంతాల భౌగోళిక నైసర్గిక రాజకీయ అవసరాలను బేస్ చేసుకుని, అక్కడ ప్రజల జీవన విధానాలు బేస్ చేసుకుని, కొన్ని చోట్ల భాషా ప్రాతిపదికన కూడా ఏంటి అది కూడా ఉంటాయి చాలా. ఈ నేపథ్యాల్లో మాకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలి, మాకు ప్రత్యేక దేశాలు కావాలి అని అడుగుతూ ఉంటారు. అని అడుగుతారు, ఉద్యమాలు జరుగుతాయి, కొన్ని సహకారం అవుతాయి, కొన్ని సహకారం కావు. వీటిల్లో ఈ చేసే వాళ్ళలో కొంతమంది స్వార్థపరులు ఉంటారు, కొంతమంది నిస్వార్థపరులు ఉంటారు, కొంతమంది అధికారం కోసం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ముఖ్యమంత్రులు అవడం కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే గతంలో చెన్నారెడ్డి గారు వీళ్ళంతా చేసిన వాళ్ళే. చెన్నారెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇవ్వగానే అది తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. కానీ కేసీఆర్ గారు అలా కాదు కదా, తెలంగాణ సహకారం అయిన తర్వాత తన సొంత పార్టీ దీంతో ఉద్యమం ఉన్న పార్టీగా మార్చి ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఆ తర్వాత రాజకీయాలు ఉంటాయి ఎలాగో, అది వేరే విషయం. అలాగే రాయలసీమకు ఒక చారిత్రక నేపథ్యం, ఒక వెనుకబాటుతనం, అభివృద్ధి లేమి. వెనుకబాటుతనం అనడం కంటే అభివృద్ధి లేమి, అభివృద్ధి లేకపోవడం. దాని తగ్గట్టుగా అక్కడున్న కొన్ని ఆధిపత్య ధోరణులు, కొన్ని కొన్ని ఏరియాస్లో పాలెగాళ్ల సంస్కృతి, వీటి వల్ల కూడా ఆ ప్రాంతం ఇదవ్వడం, లేకపోతే వర్షపాతం సరిగా లేకపోవడం, రకరకాల కారణాలు, సాగునీటి సౌకర్యాలు లేకపోవడం, నిర్లక్ష్యానికి గురవ్వడం, ఇటువంటి వాటన్నిటి రీత్యా డెఫినెట్గా రాయలసీమకి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు అడిగితే దానికి అర్థం ఉంది, ఖచ్చితంగా అడగవచ్చు. మిగతా వాళ్ళు అడగకూడదా అంటే అడగవచ్చు, అడగడానికి ఏమో ఎవరైనా అడగవచ్చు, జిల్లాను రాష్ట్రం చేయమని అడగవచ్చు. కానీ సడన్గా ఒక మాట సడన్గా వచ్చేసింది అని అంటే అది స్వార్థం అనాలా, లేకపోతే జనం మధ్య చిచ్చుపెట్టడం అనాలా, లేకపోతే ఎన్నికల కోసం అధికారం కోసం వేస్తున్న చీప్ ఎత్తుగడలు అనాలా. మూడు రాజధానులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులుగా అమరావతిని మూడు ముక్కలు చేసేస్తాం మూడు రాజధానులు అని చెప్పి, ఇప్పుడు అది సాధ్యం కాక సడన్గా మూడు రాష్ట్రాలు అని మాట్లాడుతున్నారు అని అంటే ఏంటి మీ ఆలోచన ఏంటి? అసలు మీరు నిన్నగాక మొన్న పుట్టిన పసిబిడ్డ కదా ఆంధ్రప్రదేశ్, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? మీ అధికార దాహానికి, మీ రక్తదాహానికి బలి చేద్దాం అనుకుంటున్నారా పసిబిడ్డని? ఇవ్వగలరా? రాయలసీమకు రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించగలరా? ముఖ్యమంత్రితో ప్రకటింప చేయగలరా? రాయలసీమను రాష్ట్రంగా చేయాలి అది మా విధానం అని చెప్పించగలరా? నిజంగా నేను ఆస్కింగ్ ధర్మాన ప్రసాదరావు గారు, మీకు ఆ స్తోమత ఉందా జగన్మోహన్ రెడ్డి గారితో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం మేము కట్టుబడి ఉంటాం మా నినాదం అని చెప్పించగలరా మీరు? అది చెప్పించలేకుండా ఉత్తరాంధ్ర రాష్ట్రం అనే మీ అక్కసిని వెళ్ళగక్కుకోవడం, లేకపోతే ఎవరి మెప్పు కోసమో తక్కువని ఒక పదం అనేస్తే ప్రజల మధ్య మీరు ఎలాంటి విభేదాలు, ఎలాంటి చిచ్చు రాజేయాలనుకుంటున్నారు? ఆ చిచ్చులో, ఆ చలిమంటల్లో చలిగాసుకోవాలనుకుంటున్నారా? రాజకీయాల్లో అవసరమా మీకు? అసలు మీరు పుట్టింది ఎప్పుడు? మీ రాజకీయ అనుభవం ఏంటి? ఇది ఐదోసారి ఎమ్మెల్యే చేస్తున్నారు మీరు, ఎన్నో మంత్రిత్వ శాఖలకు మంత్రిగా చేశారు మీరు. ఇప్పుడు సద్దన్నం కట్టుకుని వైజాగ్ వెళ్ళి పనులు చేసుకుని వచ్చేలాగా వైజాగ్ రాజధాని కావాలని గుర్తొస్తుందా? ఏ మంత్రికి ఉన్నప్పుడు, లేకపోతే ఐదేళ్ళు ఇంతకుముందు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అనిపించలేదా మనకు ఒక రాష్ట్రం కావాలి, లేకపోతే మనకు ఒక రాజధాని కావాలని? కేసీఆర్ లాగా మీరు కూడా కనీసం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నప్పుడైనా అరే నిజమే కదా నాకు కూడా ఒక రాష్ట్రం కావాలని ఒక మాట అనొచ్చు కదా, అప్పుడన్నా అనిపించలేదా? ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టి మీరు కూడా, మీకు కూడా ఇష్టం లేదు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం కాబట్టి ఆయన అడుగులకు మడుగులు వస్తారు కాబట్టి ఇప్పుడు అనాలి. ఇంకా అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు బొత్సగారన్న అన్నాడు, ఇంకా ఉత్తరాంధ్రని మా ఉత్తరాంధ్ర కూడా మా రాష్ట్రం మేము చేసుకుంటాను సార్ ఓ మాట అన్నారు. ఏంటిది, ఎందుకు ప్రజల జీవితాలతో ప్రజల మనోభావాలతో ప్రాంతాల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఓకే, విధానం అయితే ప్రకటించండి, మూడు రాజధానులు కాదు మూడు రాష్ట్రాలు మా విధానం అని ప్రకటించండి. ప్రజలు మీతో వస్తారా రాదా అది వేరే విషయం. కాస్త కాస్త సెన్సిబుల్ ఇవి ఉండాలి కదా. మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని మీరంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని అందరూ అనుకుంటారు సీనియర్లుగా, కానీ ఈ మెచ్యూరిటీ ఇది మెచ్యూరిటీయా ఇమ్మెచ్యూరిటీయా ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. ప్రజలంతా ఇవాళ నవ్వుకుంటున్నారు మీ స్టేట్మెంట్స్ చూసి. మూడు రాజధానులు అయిపోయింది, ఇంకా మూడు రాష్ట్రాలకు వచ్చారు వీళ్ళు, ఇక తర్వాత ఇంకా మూడు దేశాలు అంటారేమో, అంత నవ్వు అంత నవ్వుల పాలు అయిపోతున్నారు మీరు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కానీ కరెక్టా కాదా మా డిమాండ్ ఇదే అని మీరు చెప్పదలుచుకున్నారా? ఎస్, స్టిక్కాన్ అయి ఉండండి, స్టిక్కాన్ అయి ఉండండి. ఉత్తరాంధ్రను రాష్ట్రం చేస్తాం, రాయలసీమను రాష్ట్రం చేస్తాం, కోస్తాంధ్రను రాష్ట్రం చేస్తాం, మా విధానం అది అని చెప్పి రేపు ఎలక్షన్లో పెడతారా పెట్టండి, మూడు రాష్ట్రాల ఎజెండా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రకటన చేయించండి. అసలు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే, నిన్న మీరు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకే మీరు ఉత్తరాంధ్ర పాయింట్ ఎత్తారు, ఉత్తరాంధ్ర రాష్ట్రం అనే పాయింట్ ఎత్తారు అని అనుకుంటున్నారు. లేదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ అన్నా చేసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలామంది ఇప్పుడు ఓపెన్గానే ఎదురు తిరుగుతున్నారు కదా, ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. సో మీరు అందులో ఉండే ఉన్నా మరి పొగ పెడుతున్నారా? ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే పార్టీ సంకన అయిపోద్ది కాబట్టి ఇలా చేసి అలా చేసి ఆలోచన ఉంది నాకు తెలియదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతో అనుభవంతో రాటు తేలిపోయిన రాజకీయ నాయకులు కాబట్టి మీ మాటలకి ఎన్నో అర్థాలు ఉంటాయి, ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల్లో సొంత పార్టీని ఎందుకంటే మీరు అనుకున్న గౌరవం లేదో లేకపోతే మీకు గుర్తింపు లేదో ఇలాంటి అన్ని చర్చ జరుగుతోంది నిన్నటి నుంచి. సో అందుకే ఈ టాపిక్ని చర్చిద్దాం ఇవాళ. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి, ఇంకేం పరిరక్షిస్తారులే, పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలిగుపూడి శ్రీనివాసరావు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి డాక్టర్